రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం తాను చేయగలిగింది చెప్పారని, దానిని తప్పక అమలు చేస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనంతసాగర్ మండలం రేవూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 33 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. గడప గడపకు వెళుతున్న నేపథ్యంలో స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యాల సంపూర్ణమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు బీజిగామల ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న సార్ నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లపు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.